श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्ये नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। मुंदुगा कुंभराशि वारिकि श्री प्लवनाम संवत्सर उगादि शुभाकांक्षलु। ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14 గాను, రాజపూజ్యం 6, అవమానం 1 గా ఉన్నది. గురుడు సంవత్సరాది నుండి సెప్టెంబర్ 14 వరకు జన్మరాశి యందున, సెప్టెంబర్ 14 నుండి నవంబర్ 20 వరకు వ్యయస్థానమున సంచరిస్తూ ఉండగా, నవంబర్ 20 నుండి సంవత్సరాంతం వరకు జన్మరాశి యందు గురుడు సంచరిస్తూ ఉన్నారు. గురుడు జన్మరాశి సంచార కాలమున వృత్తిమూలక చిక్కులు, బుద్ధి చాంచల్యము, అజీర్ణ సంబంధ వ్యాధులు, చిక్కులు ఉంటాయి. మరియు తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనము కలుగుతుంది. గురుడు వ్యయస్థాన సంచార కాలమున శుభకార్యముల కొరకు ధన వ్యయం అవుతుంది. స్థాన చలనం ఉంటుంది. తరచూ ప్రయాణాలు కూడా ఉంటాయి ఈ వ్యయ గురుడి వలన. శని సంవత్సరమంతయు వ్యయస్థానమున సంచరిస్తూ ఉన్నందున అపకీర్తి, మనస్తాపము, అనవసరపు కలహాలు ఉండును. అనారోగ్యము, ధన నష్టము, స్థాన చలనము కలిగించును. రాహుగ్రహము సంవత్సరమంతయు అర్ధాష్టమ స్థానమున సంచరిస్తూ ఉన్నందున అస్థిర బుద్ధి, ప్రయత్నకార్య నాశము, అంటువ్యాధుల బారిన పడుట, మాతృమూలక క్లేశములు లభించును. కేతుగ్రహము సంవత్సరమంతయు దశమస్థానమున సంచరిస్తూ ఉన్నందున కార్యహాని, కలహాలు ఉండగలవు. ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం గురుశని రాహుకేతు గ్రహాల అనుగ్రహం లేనందున ఈ కుంభరాశి వారికి ఇది పరీక్షాకాలముగా చెప్పవచ్చు. విద్యార్థులు సామాన్య ఉత్తీర్ణత మాత్రమే సాధించగలరు. ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు పై అధికారుల వలన ఇబ్బందులు ఉంటాయి. వారి ఆగ్రహానికి గురి అగుట ఉండును. వ్యవసాయదారులకు నష్టములు ఉండగలవు. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం అవసరం. వ్యాపారస్తులకు నష్టాలు ఎదురవుతాయి. అన్ని రంగముల వారికి వ్యతిరేక ఫలితాలు ఉండగలవు. జాగ్రత్తగా సర్వకార్యములను ఆచరించుట అవసరం ఈ సంవత్సరం ఈ కుంభరాశివారు. గురు అనుగ్రహమునకు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయుట, శివాలయమున గురువారం రుద్రాభిషేకం చేయుట మంచిది. వ్యయ శనిదోష పరిహారముగా శనిస్తోత్ర పారాయణ మరియు నువ్వులు దానం చేయుట ఉత్తమం. రాహుకేతు అనుగ్రహమునకు గాను మినుములు మరియు ఉలవలు దానం చేయుట, వీటితో పాటుగా అమ్మవారికి కుంకుమార్చన చేయుట మంచిది. ఈ కుంభరాశివారు ఈ సంవత్సరమంతయు ఈశ్వర ఆరాధన చేయుట, శివాలయ దర్శనం చేయుట, ప్రతి మాస శివరాత్రికి రుద్రాభిషేకం చేయుట ద్వారా నవగ్రహ అనుగ్రహము లభించును. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.